హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌళీ కృష్ణ. నేను ఐ స్పెషలిస్ట్ని, షోర్వేషన్ ఐ హాస్పిటల్ తెనాలిలో కన్సల్టెంట్ని. ఈరోజు మన టాపిక్ క్యాటరాక్ట్. దీన్ని మనం తెలుగులో శుక్లం అంటారు. ఈ టాపిక్ చాలా పెద్దది మరియు డీటెయిల్గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందువల్ల దీన్ని మనం పార్ట్స్గా డివైడ్ చేశాను. ఈ వీడియోలో శుక్లం అంటే ఏంటి, దానికి గల కారణాలని ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఐ మాడ్యూల్ని ఒకసారి చూడండి. లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసినట్టుగా మన కన్ను ముందు భాగాన్ని కార్నియా అంటారు. ఈ కార్నియా వెనక మనకి ఫోకస్ చేసే లెన్స్ ఉంటుంది. ఇవి రెండు బయట నుంచి వచ్చే కాంతి కిరణాలని మన రెటీనా మీద ఫోకస్ అయ్యేలా చూస్తాయి. రెటీనా ఈ ఇమేజెస్ని ఎలక్ట్రికల్ ఇంపల్స్గా చేంజ్ చేసి మనకు బ్రెయిన్కి పంపిస్తుంది. ఇలా జరగడం వల్ల మన కళ్ళు ముందుని ఇమేజెస్, వీడియోస్ కనిపిస్తాయి. ఈ మొత్తం ప్రక్రియ సజావుగా జరగాలంటే మన లెన్స్ అనేది ఇలా ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఇలా ట్రాన్స్పరెంట్గా ఉండకుండా అది ఇలా రంగులు మారినా లేకపోతే ఇలా మచ్చలు పడినా ఈ మొత్తం ప్రాసెస్ అనేది సరిగ్గా జరగకుండా రెటీనా మీద సరిగ్గా ఇమేజెస్ ఫోకస్ అవ్వవు. దీన్నే మనం క్యాటరాక్ట్ అంటాము. మనం క్యాటరాక్ట్ సర్జరీలో ఇలా పాడైపోయిన ఈ క్యాటరాక్ట్ని తీసేసి ఇదే ప్లేస్లో మనం ఆర్టిఫిషియల్ లెన్స్, ఇంట్రాక్యులర్ లెన్స్ని పెడతాం. అప్పుడు మనకి ఈ క్యాటరాక్ట్ ద్వారా కోల్పోయిన చూపుని ఈ లెన్స్ ద్వారా మళ్ళీ తిరిగి వస్తుంది. ఈ శుక్లం రావడానికి గల కారణాలను ఇప్పుడు చూద్దాం. మొదటిది మరియు ముఖ్యమైన కారణం వయసు. 50 ఏళ్ళు దాటిన వాళ్ళలో 100లో 50 మందికి ఈ శుక్లం ఉంటుంది. అదే 60 ఏళ్ళు దాటిన వాళ్ళు అయితే 100లో 70 మందికి ఈ శుక్లం ఉంటుంది. 80 ఏళ్ళు దాటిన వారిలో 100లో 90 మందికి ఈ శుక్లం ఉంటుంది. ముఖ్యంగా ఎండలో ఎక్కువ సమయం గడిపే వారిలో అల్ట్రావైలెట్ రేస్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల శుక్లం త్వరగా వస్తుంది. షుగర్ వ్యాధిగ్రస్తుల్లో క్యాటరాక్ట్ త్వరగా వచ్చే అవకాశం ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళల్లో గ్లూకోజ్ మెటబాలిజం ఆల్టర్ అయ్యి లెన్స్ క్లౌడ్ అయిపోతూ ఉంటుంది. మనం రోజు వాడే కొన్ని మెడికేషన్స్ వల్ల కూడా శుక్లం వచ్చే అవకాశం ఉంది. అందులో ముఖ్యమైనది స్టెరాయిడ్ మెడికేషన్స్. ఈ స్టెరాయిడ్ మెడికేషన్స్ని మనం ఏ రూపంలో తీసుకున్నా క్యాటరాక్ట్ వచ్చే అవకాశం ఉంది. అంటే ట్యాబ్లెట్స్ రూపంలో కానీ, స్కిన్ క్రీమ్స్ రూపంలో కానీ, ఇన్హేలర్స్ రూపంలో కానీ, కంటి చుక్కల మందుగా కానీ. నేను అందుకే నా పేషెంట్స్కి ఎక్కువగా చెప్పే విషయాల్లో ఇదొకటి. కళ్ళు దురదలుగా ఉన్నాయని, గుచ్చుకుంటున్నాయని కంటి డాక్టర్ని సంప్రదించకుండా ఎటువంటి డ్రాప్స్ వాడకూడదు. కొంతమందిలో విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కూడా క్యాటరాక్ట్ రావచ్చు. స్మోకింగ్ చేసేవాళ్ళు, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళల్లో శుక్లం ఎర్లీగా వస్తుంది. చిన్నపిల్లల్లో శుక్లానికి కారణం జన్యుపరమైన లోపాలు, జెనెటిక్ కాజెస్ అంటారు. వంశపారంపరమైన కారణాలు కూడా ఉండొచ్చు, హెరిడిటరీ కాజెస్ అని కూడా అనవచ్చు. పుట్టుకతోనే వచ్చే శుక్లాలకు కారణం తల్లికి ఇంట్రాయూట్రైన్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, పోషకాహార లోపం వల్ల కానీ అవ్వచ్చు. నెక్స్ట్ వీడియోలో ఈ శుక్లం వచ్చిన వారికి ఎటువంటి లక్షణాలు ఉంటాయి మరియు ఈ శుక్లాల రకాల గురించి డిస్కస్ చేస్తాను.